हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, वीडियो एंटे विटामिन डी लोपम वस्ते मन शरीरा की एलांटि नष्टालु कलुगुताई, अलागे विटामिन डी लोपम रावडानिकी मुख्यमैन कारणालु, अलागे विटामिन डी लोपम राकुंडा उंडालंटे एं चेयाली अनेदी ई रोज वीडियोलो क्लियर गा चेप्तानु। काबट्टी तप्पकुंडा मीरैते वीडियोनि स्किप चेयकुंडा चूडंडी, अलागे वीडियो नच्चिते खच्चितंगा लाइक चेयंडी, षेर चेयंडी, कामेंट चेयंडी, अलागे चैनल नि तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी। इप्पुडैते वीडियोनि विटामिन डी लोपम वस्ते गनुक मन शरीरानिकी एटुवंटि नष्ट जरूता मुझेकंदा मुझे विटमीन डी लोपमन मन शरीरा वस्ते दाटे मन की कैल्शियम लोपमने वस्तु कैल्शियम लोपम कस्ते मन के नव चाल तीव्र वन केल नी मोकल नाला मन के कैल्शियम अने चाल चाल इंपारटेंट बाडी की एमकल गाने देनकना सर विटमीन डी अने अलगे कैल्शियम अने चाल चाल इंपारटेंट आटोमेटिक विटमीन डी लोपम क కాల్షియం కూడా లోపం వచ్చేస్తుంది అన్నమాట। కాల్షియం లోపం వల్ల ఎముకలు కీళ్ళు ఇవన్నీ కూడా బలహీనంగా అయిపోతాయి, అలాగే ఒళ్ళు నొప్పులు కూడా చాలా భయంకరంగా వస్తాయి అన్నమాట। చాలా నీరసంగా కూడా ఉంటుంది, అలాగే ఏంటంటే చాలా అలసటగా కూడా ఉంటుంది, అలాగే ఏంటంటే చాలా ఒత్తిడికి కూడా గురవుతూ ఉంటాం అన్నమాట। విటమిన్ డి లోపం ఉంటే గనుక చిన్న చిన్న పనులు చేసినా సరే మాటి మాటికి చాలా చిరాగ్గా ఉండడం, తర్వాత ఒత్తిడికి లోనవడం, ఇలాంటి సమస్యలు ఉంటాయి। ఇంకా రోజంతా కూడా ఏంటంటే నిద్ర వస్తున్నట్లుగా మత్తు మత్తుగా ఉంటుందన్నమాట। అలాగే ఏంటంటే బాడీ అనేది అసలు యాక్టివ్ గా ఉండదు, చాలా నీరసంగా ఉంటుంది విటమిన్ డి లోపం ఉంటే గనుక। ఇంకా ఏంటంటే ఉన్నట్టుండి మూడ్ మారిపోతూ ఉంటుందన్నమాట। చిన్న పనులు చేసినా సరే ఆటోమేటిక్ గా మూడ్ అనేది మారిపోయి చాలా బలహీనంగా ఉన్నట్లుగా అనిపించడం, తర్వాత ఏంటంటే అధిక రక్తపీడనం కూడా ఎక్కువగా వచ్చేస్తుంది। దీనివల్ల ఏంటంటే గుండె సమస్యలు కూడా ఎక్కువగా వచ్చేస్తాయి అన్నమాట। అధిక రక్తపీడనం అనేది ఎక్కువగా అయితే గనుక, రక్తపీడనం ఎక్కువ అయితే ఆటోమేటిక్ ఏమవుతుందంటే గుండె సమస్యలు కూడా ఎక్కువగా వచ్చేస్తాయి। అలాగే ఏంటంటే బాడీ మీద దురదగా ఉండడం, పొక్కులు రావడం, కొన్ని కొన్ని సార్లు సోరియాసిస్ రావడం, ఇలాంటి సమస్యలు అనేవి మనకి విటమిన్ డి లోపం వల్ల ఈ సమస్యలన్నీ ఉంటాయి। అలాగే ఏంటంటే దంతాలు కూడా చాలా వీక్ అయిపోతాయి, అలాగే ముఖ్యంగా ఎముకలు కూడా చాలా వీక్ అయిపోయి చిన్న చిన్న పనులు చేసినా సరే బాగా నీరసంగా ఉండడం, ఇలాంటి సమస్యలు వస్తాయి అన్నమాట విటమిన్ డి లోపం వల్ల మనకి। ఇవన్నీ కూడా వచ్చే నష్టాలు। తర్వాత ఇప్పుడు ఏంటంటే విటమిన్ డి లోపం అసలు ఎందుకు వస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాము। విటమిన్ డి లోపం అనేది ఎందుకు వస్తుంది అంటే గనక, చాలా మంది ఎండలోకి వెళ్ళకోకుండా పద్దాక నీళ్ళలోనే ఉంటారన్నమాట। ఇలా ఎండ అనేది మన శరీరానికి కొంచెం సేపు అయినా సరే, ఖచ్చితంగా రోజంతట్లో కొంచెం సేపు కూడా అయినా సరే మనకి ఎండ అనేది తగలాలి। చాలా మంది ఏం చేస్తారంటే ఎండకి వెళ్ళకోకుండా ఓన్లీ ఇంట్లోనే ఉండడం వల్ల మనకి మెయిన్గా విటమిన్ డి లోపం వస్తుంది। అలాగే నెక్స్ట్ ఏంటంటే ధూమపానం వల్ల కూడా చాలా మంది ఎక్కువగా ధూమపానం చేస్తూ ఉంటారు, సిగరెట్స్ ఇవి ఎక్కువగా తాగుతూ ఉంటారు, ఇలా చేసే వాళ్ళకి కూడా విటమిన్ డి లోపం అనేది ఎక్కువగా ఉంటుంది। అలాగే ఉబ్బకాయంతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి కూడా విటమిన్ డి లోపం ఉంటుందన్నమాట। ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువ బరువు ఉన్నా సరే వాళ్ళకి ఏమవుతుందంటే విటమిన్ డి లోపం అనేది ఎక్కువగా వస్తుంది। మనం విటమిన్ డి లోపం ఉంది అనుకోండి, ఒకవేళ మనకి ఎలా వస్తుంది ఆ విటమిన్ డి మనకి లోపం లేకుండా ఉండాలంటే మనం ఏం చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాము। చాలా మంది ఏం చేస్తారంటే ఆహారంతో విటమిన్ డి తీసుకొచ్చుకోవాలనుకుంటారు, కానీ మాక్సిమం మనకి ఆహారం ద్వారా విటమిన్ డి అనేది చాలా తక్కువగా అందుతుంది। ఈ రోజుల్లో చాలా మంది విటమిన్ డి లోపంతో ఎక్కువ మంది బాధపడుతున్నారు, కాబట్టి మనం ఆహారం ద్వారా అయితే కనుక చాలా తక్కువ విటమిన్ డి తెచ్చుకోగలం। అదే మీరు కొంచెం సేపు డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే, మాక్సిమం ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ లోపల కనుక మీరు ఎండలో ఉండగలిగితే కనుక ఖచ్చితంగా మనకి విటమిన్ డి లోపం అనేది పోతుంది ఎండలో కొంచెం సేపు। అలా అని చెప్పేసి మరీ మిట్ట మధ్యాహ్నం రెండు మూడింటికి అలా కాదు, మార్నింగ్ టైం అయినా సరే సూర్యకిరణాలు మన మీద పడేలాగా మనం ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే డైలీ ఉంటే కనుక ఖచ్చితంగా మనకి విటమిన్ డి లోపం అనేది పోతుంది। కాబట్టి మనం అలా ఆహారం ద్వారా కాకుండా ఈ విధంగా మనం సూర్యకిరణాల ద్వారా విటమిన్ డి అనేది మనకి మాక్సిమం ఎక్కువగా వస్తుంది అన్నమాట। అంటే ఈ రోజుల్లో చాలా మంది ఏంటంటే విటమిన్ డి లోపంతో ఎక్కువ మంది బాధపడుతూ చాలా అనారోగ్య సమస్యలు వచ్చేస్తున్నాయి, కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాలు మీరు తెలుసుకుంటే కనుక మీరు మాక్సిమం విటమిన్ డి లోపం లేకుండా హ్యాపీగా ఉండొచ్చు। కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన వాటిని మీకు ఏదైనా అనారోగ్య సమస్యలు కానీ కారణాలు కానీ ఏమైనా ఉన్నా సరే వాటిని మీరు సరిచేసుకుంటే కనుక ఇలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి। ఈ విటమిన్ డి లోపం లేకుండా చక్కగా విటమిన్ డి మనకు ఉంటే కనుక ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి, అలాగే ఎలాంటి మంచి రిజల్ట్ ఉంటాయి అనేది కూడా తెలుసుకుందాము। విటమిన్ డి కనుక మీలో ఎక్కువగా ఉంటే కనుక మంచిగా ఉంటే మనకి దంతాల సమస్యలు కానీ ఎముకల సమస్యలు కానీ ఇలాంటివి ఏమీ లేకుండా ఉంటాయి। డి అనేది ఉండడం వల్ల దంతాలు ఎముకలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, ఎటువంటి బలహీనతలు కానీ ఎలాంటివి ఉండవు, అలాగే రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా మనకి విటమిన్ డి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది। మనకి శరీరానికి కావాల్సిన
రోగ నిరోధక శక్తి అనేది మనలో ఉంటుందన్నమాట. ఏదైనా సమస్యలు, అనారోగ్య సమస్యలు వచ్చినా సరే మనం ఈ బాగా ఎదుర్కోవడానికి కూడా మంచిగా ఉపయోగపడుతుంది విటమిన్ డి అనేది. అలాగే మన బాడీలో ఉన్న స్థాయిలను కూడా క్రమబద్ధించడానికి కూడా మనకి విటమిన్ డి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఒత్తిడితో కూడా పోరాడే శక్తి మనకి ఇవ్వడానికి కూడా విటమిన్ డి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మన శరీరంలో ఉన్న తెల్ల రక్త కణాలను కూడా చురుగ్గా ఉండేలా చేయడానికి కూడా మనకి విటమిన్ డి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. తెల్ల రక్త కణాలు అనేవి చురుగ్గా ఉండడం వల్ల మన బాడీలో చాలా రకాల అనారోగ్య సమస్యలు చక్కగా లేకుండా చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇదే అనమాట వీడియో. అయితే కనుక మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా విటమిన్ డి అనే లోపం ఎలా వస్తుంది, రావడానికి కారణాలు, అలాగే అది వస్తే కనుక ఎలాంటి నష్టాలు ఉంటాయి, అలాగే మన శరీరానికి కావాల్సిన విటమిన్ డి ఉంటే ఎలాగా ఉంటామో అనేది మీరు తెలుసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా విటమిన్ డి లోపం లేకుండా చూసుకోవడం చాలా చాలా మంచిది. కాబట్టి తప్పకుండా వీడియోలో చెప్పినట్లుగా మీరు ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా మనం విటమిన్ డి లోపంని పూర్తిగా పోగొట్టుకొని చక్కగా హెల్దీగా ఉండొచ్చు. చాలామంది ఏంటంటే విటమిన్ డి లోపం వస్తే కనుక ఎక్కువ ఆహారం ద్వారా వస్తుందేమో అనుకుంటారు, కానీ ఆహారం ద్వారా మనకి ఎంతో కొంచెమే వచ్చింది అనమాట, ఎక్కువైతే రాదు. కాబట్టి ఖచ్చితంగా మీరు డైలీ కనుక ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కనుక ఎండ్లో కూర్చుంటే కనుక ఖచ్చితంగా మనకి విటమిన్ డి అనేది వస్తుంది. అలాగే అలాంటి లోపం లేకుండా కూడా ఉండొచ్చు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.